అనే ఏజెంట్స్ కానీ అందుబాటులో కలరు. ముఖ్య గమనిక, మా దగ్గర మిషన్ కొన్న కస్టమర్లకు మాత్రమే రా మెటీరియల్ సదుపాయము కలదు. ఇది గమనించి మీరు దయచేసి ఒకసారి మిషన్ కొనే ముందర కానీ కొన్న తర్వాత కానీ ఆలోచించి సంప్రదించవలెను. మా దగ్గర వివిధ రకాల రా మెటీరియల్ షీట్లు కలవు. ఈ చెప్పబోయే ముందర మరి ఎక్కువ ముఖ్యమైన విషయము, మార్కెట్లో కానీ బజార్లో కానీ చాలామంది మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంటు ఇటువంటి ప్రకటనలకు డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరికి ఎవరికి మార్కెట్లో ఎవరికి ఎవరికి కమ్యూనికేషన్ లేదు, ఈ విషయం గమనించవలను. మిషన్ ఇస్తామని చెప్పి డబ్బులు లాగా తీసుకొని మిషన్ ఇచ్చిన తర్వాత రా మెటీరియల్ ఇస్తామని చెప్పి రా మెటీరియల్ ఇవ్వకోకుండా, రా మెటీరియల్ ఇచ్చిన తర్వాత ప్లేట్లు తీసుకొని అమ్మిన తర్వాత డబ్బులు ఇవ్వకోకుండా, ఇలాంటి రకరకాల మార్గాల ద్వారా రకరకాల వాటికి నూతనంగా ప్రారంభించిన వారికి కానీ పెట్టిన వాళ్ళకి కానీ మోసపోతూ ఉన్నారు. ఉదాహరణకి బైబ్యాక్ అగ్రిమెంట్ చెప్పి ఒక సింగిల్ టైప్ ప్లేట్ మీద కానీ డబుల్ టైప్ ప్లేట్ మిషన్స్ కానీ లక్షలు కస్టమర్ల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మిషన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి రా మెటీరియల్ సప్లై చేయకపోవడం కానీ, రా మెటీరియల్ సప్లై చేసిన తర్వాత ప్లేట్లు తీసుకోకపోవడం కానీ, ప్లేట్లు తీసుకుపోయిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం కానీ వాళ్ళకి మొహము చాటేస్తున్నారు. దయవుంచి ఇంటి దగ్గర ప్రారంభించబడే గృహిణులకు కానీ, ఆడవాళ్ళకు కానీ, స్త్రీలకు కానీ మరీ గమనిక. ఈ వివిధ మాధ్యమాల ద్వారా ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ, తెలిసిన వ్యక్తులు కానీ తెలియని వ్యక్తులు మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎలాగా అంటే మిషన్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటారు, అగ్రిమెంట్ చెప్పి మరీ నమ్మే పలికి మోసం చేస్తారు. మెటీరియల్ ఇచ్చేసరికి మాకు ఆరోగ్యం బాగాలేదు, మా హెల్త్ బాగాలేదు, మేము ఒక వారం 10 రోజులు ఆగిన తర్వాత అనేసి మా వివిధ మార్గాల ద్వారా సమాజంలో మోసం చేస్తూనే ఉన్నారు. దయవుంచి మీరు స్వతహాగా కష్టపడి తయారు చేసుకొని, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ మీరు సొంతంగా అమ్ముకునే అవకాశము సదుపాయము ఉంటేనే ఈ వ్యాపారం కానీ ఈ బిజినెస్ కానీ మొదలు పెట్టండి. మరి ముఖ్య గమనిక, అందరికీ అశేష జనానికి, అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ గమనించవలసింది, దయచేసి ఎవరికి ఎవరికి అగ్రిమెంట్ ఇవ్వరు, ఎవరికి ఎవరు ఏమి చేయరు. దయచేసి మీరు ఎవరి ప్రకటనలకు కానీ, ఎవరి మాటలకు కానీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మరి ఒక్క గమనిక, మా మిషన్స్ అమ్మే వాళ్ళలో కూడా ప్లేట్ మీద ఎక్కువ లాభాలు వస్తాయని, ఎక్కువ మార్జిన్స్ ఉంటాయనేసి నమ్మి కలిపి మిషన్లు అమ్ముతున్నారు. మీరు దయచేసి ఆ కొనుక్కునే ముందర ఒకటికి 2 సార్లు మీరు మార్కెట్లో షీట్ ఎంత పడుతుంది, తయారు చేసుకున్న ప్లేట్ కాస్ట్ ఎంత పడుతుంది, మనకి ఎంత మార్జిన్ మిగులుతుందని ఎంక్వైరీ చేసుకొని మరీ మిషన్స్ కొనవలసిందిగా కోరుచున్నాము. మిషన్స్లో మీరు చాలా రకములు కలవు. సింగిల్ డై ప్లేట్ మాత్రము, డబుల్ డై ప్లేట్ అని 2 రకాలు కలవు. సింగిల్ డై ప్లేట్ అంటే ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది, డబుల్ డై అంటే 2 ప్లేట్లు మాత్రమే తయారవుతుంది. ఇది వారి మిషన్స్ వారి క్వాలిటీని బట్టి, వారి స్పేర్ పార్ట్స్ని బట్టి మిషన్స్ మార్కెట్ రేట్లు అందుబాటులో కలవు. ముఖ్యముగా ప్లేట్లు అనేటివి మీకు అర్థమవ్వాలంటే బాగా వివరించి చెప్తాను. ఒక బఫే షీటు, ఒక గ్రీన్ కలర్ షీటు మార్కెట్లో ఉదాహరణకి ఈరోజు 20 రూపాయలు ఉందనుకోండి. ఆ 20 రూపాయలకు మన ఇంటికి తెచ్చుకోవడానికి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, 5 పైసలు ప్లేట్ తయారవ్వడానికి, 5 పైసలు పవర్ బిల్ అంటే ప్లేట్ ఒక షీటు మనం తయారు చేసిన దానికి అయ్యే విద్యుత్ ఖర్చు అంటే 5 పైసలు. అంటే ప్లేటు 1 రూపాయి 20 పైసలు